ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలోని నర్సీపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై ఇరుక్కుపోయింది. మార్గం మధ్యలోని గోతులు ఉండడంతో బస్సులు బురదల్లో కూరుకుపోతున్నాయి. దీనితోనే ఆ బస్సులోని ప్రయాణించే ప్రయాణికులు కొద్దిసేపు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే నర్సీపట్నం నుంచి రాజమండ్రి నిన్న సాయంత్రము వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోతులో దిగబడిపోవడంతో చాలా అవస్థలు పడినట్లుగాను తెలిసింది. అయితే వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే వేరే వాహనంతో బస్సును బయటకు తీయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఈ సమస్యను గుర్తించి తమకు రోడ్డు అనేది వెయ్యాలనేసి వాహనదారులు ఎంతగానో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలోని నర్సీపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై ఇరుక్కుపోయింది. మార్గం మధ్యలోని గోతులు ఉండడంతో బస్సులు బురదల్లో కూరుకుపోతున్నాయి. దీనితోనే ఆ బస్సులోని ప్రయాణించే ప్రయాణికులు కొద్దిసేపు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే నర్సీపట్నం నుంచి రాజమండ్రి నిన్న సాయంత్రము వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోతులో దిగబడిపోవడంతో చాలా అవస్థలు పడినట్లుగాను తెలిసింది. అయితే వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే వేరే వాహనంతో బస్సును బయటకు తీయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఈ సమస్యను గుర్తించి తమకు రోడ్డు అనేది వెయ్యాలనేసి వాహనదారులు ఎంతగానో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలోని నర్సీపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రహదారిపై ఇరుక్కుపోయింది. మార్గం మధ్యలోని గోతులు ఉండడంతో బస్సులు బురదల్లో కూరుకుపోతున్నాయి. దీనితోనే ఆ బస్సులోని ప్రయాణించే ప్రయాణికులు కొద్దిసేపు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే నర్సీపట్నం నుంచి రాజమండ్రి నిన్న సాయంత్రము వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోతులో దిగబడిపోవడంతో చాలా అవస్థలు పడినట్లుగాను తెలిసింది. అయితే వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే వేరే వాహనంతో బస్సును బయటకు తీయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఈ సమస్యను గుర్తించి తమకు రోడ్డు అనేది వెయ్యాలనేసి వాహనదారులు ఎంతగానో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.